మన లీన్ బల్కింగ్ సిరీస్లో థర్స్డే వర్కౌట్ ఆర్మ్స్ బైసెప్ ట్రైసెప్. సో ఫస్ట్ బైసెప్ ట్రైన్ చేస్తున్నాము. బైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ డబల్ హ్యాండ్ డంబుల్ కర్ల్స్. ఇది మీకు ఇన్నర్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఒక ట్రిక్ ఏంటంటే బైసెప్ ఎప్పుడు చేసినా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఒక 1 సెకండ్లో లిఫ్ట్ చేసి వెయిట్ డ్రాప్ చేసేటప్పుడు మాత్రం 2-3 సెకండ్స్లో డ్రాప్ చేయండి. అప్పుడే మజిల్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వైడ్ గ్రిప్ బార్బెల్ కర్ల్స్. ఇది కూడా మీకు ఇన్నర్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. వెయిట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలంటే 8-12 కౌంట్ వచ్చేటట్లు వెయిట్ సెలెక్ట్ చేసుకోవాలి. మరీ హెవీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ కౌంట్ వస్తుందో 8-12 కౌంట్ ఆ వెయిట్ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. ఇది మీకు అవుటర్ బైసెప్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మీరు ఏ మజిల్ చేసినా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైసెప్ చేసినాం కదా, బైసెప్లో 2 మజిల్స్ ఉంటాయి. 2 మజిల్స్ ట్రైన్ అయ్యేటట్లు మనం వెయిట్ ఎక్సర్సైజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రైసెప్. ట్రైసెప్ చేసేటప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ డబల్ హ్యాండ్ డంబుల్ ఓవర్ హెడ్. సో ఇది మీకు ట్రైసెప్లా చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ మీ ప్రియారిటీ ఏమి ఉండాలంటే షోల్డర్ లాక్ ఉండాలి. షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ట్రైసెప్ ఎల్బో మూమెంట్ ఉండాలి. అప్పుడే ట్రైసెప్ మజిల్ మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది వెయిట్. 8-12 కౌంటర్ స్టార్ట్లు ఉండాలి వెయిట్. తర్వాత కిక్ బ్యాక్. ట్రైసెప్లో ఏ ఎక్సర్సైజ్ అయినా షోల్డర్ అయితే లాక్ ఉండాలి. కిక్ బ్యాక్ చేసేటప్పుడు మీరు డంబుల్ ఎక్స్టెండ్ చేసారు, మళ్ళీ పుల్ చేసేటప్పుడు డంబుల్ పొజిషన్ అనేది చెస్ట్ దగ్గర రావాలి. చెస్ట్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి. 8-12 కౌంట్ ఆబ్వియస్లీ. ఇది అయిపోయినాక లాస్ట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్లా కేబుల్ ఎక్స్టెన్షన్. కేబుల్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు కూడా షోల్డర్ లాక్ ఉండాలి, బాడీ స్టేబుల్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. 8-12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది అయిపోయినాక మీరు 10-15 మినిట్స్ కార్డియో కూడా చేయొచ్చు. కార్డియో చేసి థర్స్డే వర్కౌట్ క్లోజ్.